నమస్తే అండి ఈరోజు మనము వాసవీమాత కన్యకాపరమేశ్వరి దేవి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నారు ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటారని కూడా చెబుతూ ఉంటారు అలాంటి వాటిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉంది శ్రీ వాసవీ పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి ప్రధానంగా గోమతి అంటే ఆర్య వైశ్యుల కులస్తులకు కులదేవత వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయాలు పలు ఆలయాలు ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అనే పట్టణంలో ఉంది ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం వివిధ వర్ణాలతో చక్కటి శిల్ప కళలతో అలరారుతూ ఉంటుంది ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా కూడా భావిస్తారు ఇప్పుడు వాసవి మాత జననం గురించి మాట్లాడుకుందాం వాసవీదేవి జననం వెంగే దేశాన్ని ఏలే కుసుమ సృష్టి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం మొత్తం విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది విమలాదిత్యుడిని విష్ణువర్ధనుడు అని కూడా అంటారు క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దాలలో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరిగణలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగే ప్రశాంతమైన జీవనం గడిపేవారు నగరేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిక జీవితంలో ఒక భాగంగా ఉండేది ఇక్కడ నగరేశ్వర స్వామి అంటే శివుడు అని అర్థం వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు అప్పుడు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యుల్ని సంప్రదించి అప్పుడు భాస్కరాచార్యులు ఈ విధంగా చెప్తాడు దశరథుడు చేసిన పుత్రకామేశ్వరీ యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయ్యింది ఆమె గర్భవతిగా ఉండగానే అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడి ఉత్తమ సంతానానికి జన్మనిస్తుందని అనుటకు సంకేతం వసంతకాలంలో సర్వత్ర ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ పిల్లలకు జన్మనిస్తుంది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేస్తారు వీరు ఇద్దరూ బాల్యం నుండే వారికి విరూపాక్షుడు రాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు ఇంకా వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గురువు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలగు యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలలోనూ తర్కశాస్త్రాలలోనూ అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్నాడు ఇంకా విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరది శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావళికి వివాహం ఆడతాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు ఇంకా విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకు వస్తాడు పెనుగొండకు విచ్చేయగా కుసుమ శ్రేష్ఠి ఆ రాజుకు ఆహ్వానం పలుకుతూ ఉంటాడు ఆ ఊరేగింపులో ఘనమైన వేదికకు సన్మానంను జరుపుతాడు ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవి పైన పడుతుంది తొలిచూపులోనే గాఢంగా ప్రేమిస్తాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడమని నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపుతాడు విష్ణువర్ధనుడు కోరికకు శ్రేష్ఠికి శరాగతం అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలపలేదు ఎందుకంటే ముందుగా విష్ణువర్ధనికి వివాహం జరిగింది అంతేకాకుండా వయసులో తన కూతురు కంటే చాలా పెద్దవాడు వారి కులాలకు అంతరం ఉంది ఇవన్నీ తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇలా శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనునికి వర్తమానాన్ని పంపుతాడు దాన్ని విపరీతంగా విష్ణువర్ధనుడు చాలా ఆగ్రహిస్తాడు అప్పుడు ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా సరే వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనందరినీ తిప్పికొడతారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమాచారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట ఆ సమావేశంలో ఒక్కొక్కరు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తారు నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనదనే అభిప్రాయం పడతారనమాట భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు ఇంకా ఈ సంఘటనతో వైశ్యుల ఐక్యమత్యం దెబ్బతింది రాజు మాత్రం దెబ్బతిన్న పాముల పగబట్టి తన శత్రువులను తుదిముట్టించడానికి తన సమస్త సేనలను కూడదీసుకొని సంసిద్ధం అయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తం అవుతారు ఇంకా మనకి వాసవాదేవి ప్రతిస్పందన గురించి కూడా మనం మాట్లాడుకుంది ఇలా జరుగుతూ ఉండడంతో వాసవి మాత అందరినీ ఉద్దేశించి ఈ విధంగా ఉంటుంది ఒక అమ్మాయి కోసం మనం అంత రక్తం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాన్ని ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం దానికి బదులుగా ఒక కొత్త పద్ధతితో పోరాడదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే పోరాటంలో పాల్గొంటారు వాసవికి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడం జరుగుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇవన్నీ తెలిసిన తరువాత వాసవి సూచనలు అనుసరించి ఆత్మ బలిదానం చేసుకుంటుంది వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అని పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంతో ఉంటుంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించి జంటలను ఉద్దేశించి మీరంతా ఈ విధంగా అడుగుతుంది మీరంతా నాతో పాటు మంటలను దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తారు వారు వాసవిని దేవునిగా అంశగా అనుమానించి తమకు నిజస్వరూపం చూపమని కోరుతాడు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానంగా వెలుగుతూ చూపించి నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలకు చేరుకుంటానని చెప్పింది ఇంకా శ్రీష్ఠి కథ గత జన్మలో సమాధి అనబడే ఒక గొప్ప ముని అనమాట ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరుతాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది ఇంకా ఇవన్నీ తెలుసుకున్న విష్ణువర్ధనుడు నోటి నుండి అతను వచ్చేసరికల్లా ఆమె నోటి నుండి పవిత్ర వాకులు వెలువడగానే మానవ రూపంలో ప్రత్యక్షమయ్యింది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలోకి దూకుతారు విష్ణువర్ధనుడికి ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పులిమేర్లలోకి ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగినదంతా రాజుకు చెప్పుతూ ఉంటారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోతుంది రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణిస్తాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మారుమ్రోగుతుంది విష్ణువర్ధనుడు చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి అనేక ఆమె అనుచరులను కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ నరేంద్రుడు హుటావుటిన పెనుగొండ పట్టణానికి చేరుకుని విలపించాడు ఆ తరువాత విరూపాక్షుడు అతని విధంగా ఓదారుస్తాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాటుగా భవిష్యత్తును నిర్మించుకుందాం రక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒకటి గోత్రాలకు గుర్తుగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి పరమేశ్వరిని వైశకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు ఇక్కడ వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసం నిలిపినందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరణం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది రోజు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు